హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ కుమార్స్ ఛానల్. నేను మీ డాక్టర్ శివజ్యోతి. లాస్ట్ వీడియోలో మనం డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్, సెగ్మెంట్ అంటేనే భాగం అని అర్థం. కొన్ని లంగ్ కండిషన్స్లో లైక్ క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫెసీమా అలాంటి కండిషన్స్లో లంగ్ మొత్తం కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక పార్ట్ ఆఫ్ ద లంగే ఇన్వాల్వ్ అవుతుంది. అంటే దానికే ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, ఆ పార్ట్ ఆఫ్ ద లంగ్ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, ఆ పార్ట్లోని ఉన్న ఎయిర్ ఎక్స్చేంజ్ జరగకపోవటం అవన్నీ జరుగుతుంది. అలాంటి సమయాల్లో మనము ఈ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్ చాలా యూస్ఫుల్. అంటే ఆ భాగం వరకు ఎక్స్పాన్షన్ చేయడం అన్నది ఇంపార్టెంట్ థింగ్. ఈ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ వచ్చి బేసికల్లీ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చి ఎపైకల్ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ అంటారు. ఎపైకల్ అంటే పై భాగం. సో పై భాగంని మనం ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తామో దాన్ని ఎపైకల్ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చి లేటరల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్. సో లేటరల్ ఎక్స్పాన్షన్ ఏదైనా పక్క భాగం, పక్క భాగంను ఎక్స్పాండ్ చేసేదాన్ని లేటరల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ అంటారు. పోస్టీరియర్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్ అంటే మన వెనక భాగంలోని లంగ్ని ఎక్స్పాన్షన్ చేసే ఎక్సర్సైజెస్ని పోస్టీరియర్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్ అంటారు. సో ఇప్పుడు అవి మనం ఎలా చేయాలో, ఎన్నిసార్లు చేయాలి అదంతా మనం ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను నేను మీకు. ఈ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఎందుకంటే మనం ఏ సెగ్మెంట్ మీద చేపెడుతున్నాం ఆ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ పార్ట్ ఎక్స్పాండ్ అవుతుందా లేదా అన్నది మనము కాన్సన్ట్రేషన్తో చేయాలి. ఈ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ ఏదర్ నిలబడైనా చేయొచ్చు, కూర్చొనైనా చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ ద కంఫర్ట్ ఆఫ్ ద పేషెంట్. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ కంఫర్ట్ ప్రకారం ఈ ఎక్సర్సైజ్ మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఎపైకల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ అంటే పై భాగంని ఎలా ఎక్స్పాండ్ చేయాలి అన్నది మనం చూద్దాం. ఓకే, దీనికోసం మన 2 హ్యాండ్స్ చూడండి. ఏంటి ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా ఉన్నాయి, నేను అన్ని పొజిషన్స్ మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఏది మనకి ఈజీగా ఉంటే ఆ విధంగా మనం చేతులు పెట్టుకోవచ్చు. ఓకే, ఒకటి వచ్చేసేసి ఫస్ట్ ఎపైకల్కి ఇలా మన ఈ చేతులు మన ఈ బోన్ పై నుంచి మన భుజాల వైపు వరకు వెళ్ళేటట్లు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ భాగం ఎక్స్పాండ్ అవ్వాలి. సో దీనికోసం నెక్ షోల్డర్ రిలాక్స్డ్ పొజిషన్లో ఉంచుకోవాలి. ఓకే, మూమెంట్ ఇక్కడే జరగాల. చూడండి, నేను గాలి తీసుకుంటున్నప్పుడు ఇక్కడున్న పార్ట్ మీదనే మూమెంట్ జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇలా కనుక మనకు కష్టంగా అనిపిస్తే మనం ఒక చేయైనా పెట్టుకోవచ్చు, ఆర్ 2 చేతులు ఇలా క్రాస్కైనా పెట్టుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చి లేటరల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్, అంటే పక్క భాగంని ఎక్స్పాండ్ చేయాలి. సో దీనికి మనము మన చేతులు ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఆర్ ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక్క చైన్ అయినా పెట్టుకోవచ్చు. ఆ ఎఫెక్టెడ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఏ సైడ్ అయితే ఉందో ఆ సైడ్ మీద చేయి పెట్టుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను ఎలా చేస్తాను. ఓకే, ఇది లేటరల్ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్లో పై భాగంలో, పక్క ఎముకల పై భాగంలో, అలాగే కింద భాగంలో కూడా చేయొచ్చు. కొంచెం చేతులు కిందకి జరిపేసేసి ఇట్లా 2 సైడ్లు పెట్టుకొని ఇలా చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ ఒక్క చేయి పెట్టుకొని ఎలా చేయాలో చూద్దాం. ఒక చేతిని మనము పక్కెముకల మీద పెట్టుకొని ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఈ పక్క భాగం ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకే, నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. చూశారు కదా, మన నేను చేస్తున్నప్పుడు ఈ చెయ్యి మాత్రం మూమెంట్ బాగా జరుగుతుంది. సో నా మూమెంట్, నా ఏదైతే గాలి తీసుకుంటున్నానో అదంతా మూమెంట్ అంతా ఈ పక్క సైడ్లోనే జరుగుతుంది. ఇంకా మూడవది వచ్చేసేసి పోస్టీరియర్ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్. దీనికి మనమంతటా మనం చేతులు ప్లేస్ చేసుకోవటం పాసిబుల్ కాదు, కాబట్టి మనం దీనికోసం ఒక టవల్ కానీ ఏదైనా పల్చటి బెడ్షీట్ కానీ ఆర్ ఎనీ దుప్పట్టా కానీ అలా దాని సహాయంతో చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. దుప్పట్టాని ఆర్ టవల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని
మన వీపు వెనుక భాగంలో. చూడండి ఈ పొజిషన్లో, అంటే మన పోస్టీరియర్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ కోసం మనం దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ పోస్టీరియర్ భాగంలో జరగాల. సో ఇలా చేయాలి. ఈ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆ ఏరియాకి ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ కూడా బాగా జరుగుతుంది, అలాగే కాకుండా ఓవరాల్గా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ప్రతి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాగా ఈ సెగ్మెంటల్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్ కూడా స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి. ఈ ఎక్సర్సైజెస్ ప్రతి ఎక్సర్సైజ్ 10 times 2 sets లాగా చేసుకోవచ్చు. అండ్ అదే రోజు మొత్తం మీద 2 to 3 times వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.